వెల్కమ్ టు జంతా గ్యారేజ్ వారికి బతుకొక పద్మవ్యూహం అర్జునుడిలా ఛేదించాలన్న అభిలాషతో ఎండమావుల వెంట పరుగులు పెడతారు అయితే ఇందులో కొందరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు అది అనేక అవమానాలు బాధలు పడ్డాకే ఆర్థికంగా కాస్త నిలదొక్కుంటారు మరి ఇదే ఆదాయ వేటలో ఎడారి పరుగుల్లో కూరుకుపోతున్న లక్షలాది మంది అభిమన్యుల సంగతేంటి చేదు అనుభవాలు మోసాలు చివరకు ప్రాణాలే పోతున్న వారిని గల్ఫ్ అగాధాలకు తోసేస్తున్న పరిస్థితులేంటి ఇదే ఇవాల్ జనతా గ్యారేజ్ ఎండబావి బతుకులు జీతం కోసం జీవితాలను ఫణంగా పెట్టి ఇప్పటికీ ఎంతో మంది గల్ఫ్ బాట పడుతున్నారు ఇక్కడ హైదరాబాదు అటు ముంబై ఇటు మన భారతదేశంలో ఎన్నో ఉపాధి కేంద్రాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా గల్ఫ్ బాట పడుతున్నారు ఇదే అంశాన్ని ఈరోజు మనం జనతా గ్యారేజ్ లో భాగంగా డిస్కషన్ చేద్దాం మన స్టూడియోలో ఉన్నారు భీమరెడ్డి గారు గల్ఫ్ వల వలస వ్యవహారాల విశ్లేషకులు ఉన్నారు సురేంద్రనాథ్ గారు కూడా ఉన్నారు వీరు కూడా వెల్ఫేర్ ఫోరం ఒక గల్ఫ్ బాధితులకు సంబంధించిన వెల్ఫేర్ ఫోరం కూడా రన్ చేస్తున్నారు ఇక మొదట భీమ్ రెడ్డి గారి దగ్గరికి వద్దాము భీమరెడ్డి గారు చెప్పండి ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ఉపాధి అవకాశాలు పెరిగాయి ముంబైలో పెరిగాయి ఇవన్నిటిని కాదనుకొని మన కఠిన చట్టాలు ఇక్కట్లు ఎందరో ఇక్కట్లు పడుతూ ఫోన్ చేస్తుంటారు మేము ఆ గల్ఫ్లో ఇక్క ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని తీసుకొచ్చేయండి తీసుకొచ్చేయండి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నారు గల్ఫ్ దేశాలకు అంటే వలసకు కారణాలు ఏంటంటే పుల్ ఫ్యాక్టర్ పుష్ ఫ్యాక్టర్ అని ఉంటుంది అంటే నెట్వేయబడతారు ఆకర్షింపబడతారు ఇక్కడ ఉపాధి ఉన్నప్పటికీ కూడా ఆవరేజ్ దూరం అనేది రెండు వందల కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాలు ఉత్తర తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు రావాలి గల్ఫ్లో కూడా ఒంటరి జీవితం గడిపిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వస్తే కూడా ఫ్యామిలీతో ఉండడానికి లేదు వాళ్ళు ఇక్కడ కూడా మళ్ళీ ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది ఇక్కడ సరైన సౌకర్యాలు ఇప్పుడు బీహార్ ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళంతా ఒంటరిగా ఉంటారు కొందరు జంటగా వస్తారు వాళ్ళకు మనం పోల్చుకోలేము గల్ఫ్లో కొంచెం ఎక్కువ సంపాదన ఉంటుంది తర్వాత మైగ్రేషన్ అనేది పీపుల్స్ రైట్ వలస వెళ్ళడం అనేది ప్రజల యొక్క హక్కు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎక్కడ నచ్చుతో అక్కడ వెళ్తారు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ అంటే సురక్షితమైన చట్టబద్ధమైన వలసలను ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి నిజంగానే ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయంటే తప్పకుండా ఆ శాలరీ కంటే తక్కువ శాలరీ ఉన్నా కానీ సొంత దేశానికి రావడానికి ఎవరైనా ఇష్టపడతాం మేడం అంటే ఇక్కడ శాలరీస్ కూడా నేను మేము చూసాము ఒక రెండు మూడు ఊర్ల దాకా వెళ్ళాము చాలా ఊర్లకు వెళ్ళాము అక్కడ వాళ్ళు సంపాదించే శాలరీ కూడా దాదాపు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అనే చెప్తున్నారు మరి అంత మాత్రం శాలరీ మనకు ఇక్కడ హైదరాబాద్లో బొంబాయిలో ఎక్కడైనా వస్తుంది అంటే వాళ్ళకు ఏం గమనించామంటే మేము హైదరాబాద్ కంటే కూడా మాకు గల్ఫే ఇష్టము అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం అయితే లైఫ్ స్టైల్లో ఒక తేడా ఏమొస్తుందంటే అంటే గల్ఫ్కి వెళ్తే మనకు ఏ పండుగలు గుర్తుకు రావు ఫ్రైడే అంటే శుక్రవారం నాడు మాత్రమే హాలిడే ఉంటుంది ఆ ఒక్క రోజే ఉంటుంది మిగతా మొత్తం రోజులు డ్యూటీ మాత్రమే ఉంటుంది మిగతా విషయాలు ఏముంటాయి ఇక్కడ ఇండియాలో ఉంటే ఏంటంటే బర్కతి తక్కువ అంటే సేవింగ్ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు ఎందుకంటే పండుగలు పబ్బాలు రకరకాల ప్లేసెస్కి వెళ్ళడము దానివల్ల ఏంటంటే వీళ్ళు యాబ్సెంట్స్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు అక్కడికి వెళ్తే ఏంటంటే కరెక్ట్ డ్యూటీ చేసుకుంటాము కొద్దిగా డబ్బులు మిగులుతాయి అనేది ఒక వాదన వాస్తవం కూడా సురేంద్రనాథ్ గారు మీరు చెప్పండి అక్కడ చాలా వరకు కఠిన చట్టాలు ఉంటాయి అంటారు వీసా ప్రాబ్లమ్స్ వస్తాయంటారు ఈ మధ్యకాలంలో మనం చూసాం చాలా వీసా ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడుతున్నాం అని ఒక రకమైన వీసా తీసుకెళ్ళి అక్కడ ఇంకో చోట పనిచేయించడము గుర్తింపు కార్డు ఉండకపోతే అరెస్ట్ కావడము అసలు ఎందుకని అక్కడ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి వీసా ప్రాసెస్ ఇట్లాంటివి ఎన్ని రకాల వీసాలు ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ వీసా అని వెళ్తారు అక్కడ వెళ్ళినాక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే లేకపోతే ఎక్కువ శాలరీ కోసము వాళ్ళు వీసా అక్కడ నుంచి వదిలి వేరే జాగాలు వెళ్తారు అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా రూల్స్ ఏంటి అంటే వాళ్ళు వీసా ఏటీ పరిస్థితుల్లో చేంజ్ చేయొద్దు ఏ వీసాలు వెళ్తారో ఏ కఫీల్తో వెళ్తారో అదే ఉండాలి కానీ వీళ్ళు కొన్ని అక్కడ బాధలు వస్తే ఒక్కొక్కసారి హరాస్మెంట్ వస్తే లేకపోతే శాలరీ టైంకి ఇవ్వకపోతే వాళ్ళు టెంప్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్తారు అప్పుడు ఇబ్బందులు వస్తారు అక్కడ విజిట్ వీసాలో వెళ్తే పని చేయడము నేరం అగెన్స్ట్ ద లాస్ సో అట్లా కూడా కొంతమంది ఇబ్బందులు వస్తారు విజిట్ వీసా ఒకటి ఎంప్లాయ్మెంట్ వీసాలో అదే కఫీల్తో చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కఫీల్ అంటే ఆ యజమాని స్పాన్సర్ ఎవరైతే ఎవరు వీసా ఆయన పిలిపించుకుంటాడో వాళ్ళ వాళ్ళ వీసా అతని కంపెనీలను చేయాలి అక్కడనే చేయాలి వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాళ్ళు చేంజ్ అయ్యారు విదౌట్ ద పర్మిషన్ అప్పుడు దే ఆర్ దేటు ప్రాబ్లమ్ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కడెక్కడ పనులకు ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే ఏ వీసాల మీద ఎక్కువ వెళ్తున్నారు సాధారణంగా అందరు ఎంప్లాయ్మెంట్ వీసాలని వెళ్తారు మళ్ళీ కొంతమంది ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏజెంట్స్ కొంతమంది ఏం చేస్తారు తొందరగా వెళ్ళాలని విజిట్ వీసాలలో కూడా వెళ్తారు విజిట్ విసాలు వెళ్తే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎక్కువ మంది పనిచేస్తున్నారు అక్కడ అక్కడ మన వాళ్ళు వెళ్తారు అన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్లోనే వెళ్తారు ప్లంబర్సు కన్స్ట్రక్షన్ లేబరు ఎలక్ట్రీషియన్స్ మళ్ళీ గార్డెనర్స్ అని మళ్ళీ హౌస్ మేట్స్ అలా వెళ్తారు ఎట్లా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం ఫోన్ కాల్స్లలో బాధపడుకుంటా ఒక పని అని చెప్పి ఎడార్లో తెచ్చేశారు గొర్రెల కడ ఆపిస్తున్నారు ఇలా చాలా చూస్తున్నాం అసలు మరి వాళ్ళకు ఒక హెల్ప్ లైన్ అనేది ఉండాలి కదా వాళ్ళకి ఆపతి సాపతి వస్తే ఎవరికి చెప్పుకోవాలి భారత ప్రభుత్వము ఒక హెల్ప్ లైన్ ఫ్రీ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు మన తొమ్మిది భాషలలో లెవెన్ భాషలలో మనకి ఏర్పాటు చేశారు వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బందులు వస్తే వాళ్ళు డైరెక్ట్ చేసి మాట్లాడవచ్చు వాళ్ళకి సలా మళ్ళీ మన ఎంబెసి తోటి కనెక్ట్ చేసి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా దాన్ని అందుకోనికి ప్రయత్నం చేస్తాం కానీ పోయే వాళ్ళు చూస్తే ఎడ్యుకేటెడ్స్ కంటే కూడా నామినల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు మరి వీళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నా కూడా ఎందుకని కంప్లైంట్స్ రేజ్ అవుతున్నాయి అక్కడ నుంచి మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయని ఎందుకంటే అక్కడ ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో అన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కానీ సాధారణంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఒక్కోసారి కంపెనీస్ బంద్ అయిపోతాయి ఏదో ఏదో కారణంలా అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే వాళ్ళకి అవగాహన ఉండదు అక్కడ అయితే వాళ్ళు కరెక్ట్ స్టెప్స్ గైడ్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చిన్న మిస్టేక్ చేసి చేంజ్ అయ్యండి అనుకోండి అప్పుడు ఇబ్బందులు వస్తాయి సో సజెషన్ ఏంటంటే వాళ్ళు ఏ వీసాలు వెళ్తున్నారో అదే వీసాల రూల్స్తో ప్రప పాటిస్తే ప్రప వాళ్ళకి ఈ ఇబ్బందులు రావని నేను మీరు చెప్పండి సార్ అక్కడ నియమ నిబంధనలు అనేవి ఏ కఠినంగా ఉంటాయి అంటారు కదా మనదేమో రిపబ్లిక్ కంట్రీ ఈ ఇక్కడ పెరిగి వాతావరణం వేరుంటది అక్కడికి వెళ్ళేసరికి చట్టాలు వాళ్ళ లా ప్రకారం ఉంటాయి అక్కడ కఠినంగా ఉంటాయి అని అంటారు అవి ఎట్లా మన వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అదే ఇప్పుడు మనదేమో ప్రజాస్వామ్య దేశము వాళ్ళదేమో గల్ఫ్ దేశాలంటే రాచరిక రాజ్యాలు తర్వాత ఇస్లామిక్ షెర్యాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దేశాలు అవి అయితే మనం వెళ్ళేటప్పుడు మన వాళ్ళు తెలుసుకునే వెళ్తున్నారు అక్కడ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా వ్యవహరించిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిబంధనలు అనుకో దీన్ని ఏమంటారు అంటే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు మనం ఏ దేశంకైతే వెళ్తున్నామో ఆ దేశం యొక్క చట్టాలను ఆచారాలను వ్యవహారాలను మనం గౌరవించాలి తర్వాత ఏ దేశమైనా కానీ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగానే వాళ్ళు నడిపిస్తారు తర్వాత ఈ లేబర్ లాస్ అనేటివి ముందే వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు కార్మిక చట్టాలు ఆ దేశ కార్మిక చట్టాలంగానే మినిమం రిఫరల్ వేజెస్ అంటే కనీస వేతనాలు ఇవ్వడం కావచ్చు వాళ్ళకు ఉండడానికి లేబర్ హాస్టల్స్ అకామిడేషన్ ఇవ్వడం కావచ్చు భోజనంకు అయితే భోజనం పెడతారు లేదంటే ఫుడ్ అలవెన్స్ అని కూడా ఇస్తారు తర్వాత పని గంటలు కూడా ఆ కంపెనీ టు కంపెనీ ఉంటుంది ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటలే డ్యూటీ ఉంటుంది అంతకంటే ఎక్కువ చేస్తే ఓవర్ టైమ్ ఇస్తారు ఇవన్నీ మనం ముందే చెప్తారు తర్వాత వీళ్ళకి అవగాహన కల్పిస్తారు తర్వాత వీళ్ళకు వెళ్ళే వాళ్ళకు కూడా అవగాహన ఎందుకు ఉంటుంది అంటే తాత వెళ్ళిండు గల్ఫ్కు తండ్రి వెళ్ళిండు ఇప్పుడున్న తరం కూడా వెళ్ళారు ఇది కొత్తగా ఏం కాదు ఎదురింటి వాళ్ళు వెళ్ళారు పక్కింటి వాళ్ళు పక్క ఊరు వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి ఇదేమో కొత్తగా అకస్మాత్తుగా తీసుకుపోయి అక్కడ దింపేసింది కాదు వాళ్ళకు అన్నీ తెలుసు అసలు అరబ్బు రాజ్యాల్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి ఉదాహరణకు రంజాన్లో పైన మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తాగినా ఎవరేమన్నారు అక్కడ ఏంటంటే రంజాన్లో రోడ్ పైన మంచినీళ్ళు తాగితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఎందుకంటారంటే నువ్వు ఇక్కడ చట్టాలను గౌరవించాలి రంజాన్లో అంటే మనం వాళ్ళని కూడా తప్పు అది వాళ్ళ విశ్వాసం వాళ్ళ చట్టం వాళ్ళు కూడా ఏమంటారు నువ్వు చాటుకు తాగు ఇంట్లో పోయి తాగు రూమ్లో పోయి తాగు నీళ్ళు కానీ బయట తినొద్దు తాగద్దు ఎందుకంటే ఉన్న వాళ్ళని మీరు డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అని అంటారు అట్లనే ఇప్పుడు మన దగ్గర కీప్ లెఫ్ట్ మన రోడ్స్ అన్నీ కూడా అక్కడ ఏంటంటే కీప్ రైట్ మనము బ్రిటిష్ను ఫాలో అవుతాము వాళ్ళు అమెరికన్స్ను ఫాలో అవుతారు అక్కడ మనం లెఫ్ట్ సైడ్ రోడ్స్ ఉంటాయి వాళ్ళకి రైట్ సైడ్ రోడ్స్ ఉంటాయి ఆ రోడ్ దాటే క్రమంలో కూడా తెలిసి తెలియక రోడ్డు దాటితే కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయి లాగా ఇక్కడ మనం ఏంది రోడ్ దాటాలంటే వెహికల్స్ లేవని పరిగెత్తుతాం రోడ్ అక్కడ అలా చేయడానికి లేదు అలా పరిగెత్తితే అనుకోకుండా వచ్చి కొట్టేస్తే ఒక్క రూపాయి పరిహారం కూడా రాదు ఎందుకంటే నువ్వే తప్పు చేసావు ఇక్కడ దాటాల్సింది కాదు అంటారు అందుకని ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది తెలుసుకోవాలి పాటించాలి కూడా సార్ మీరు చెప్పండి సార్ సురేంద్ర సార్ ఇప్పుడు వాళ్ళకు మీరు అవగాహన కల్పిస్తుంటారు కదా అంటే ఎట్లా ఉంటుంది ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది వాళ్ళు ఫాలో ఇక్కడ వింటారు కదా మరి అట్లాంటి వాళ్ళ సందేహాలు అడుగుతుంటారా ఏం చేయాలి ఏం చేయొద్దు అక్కడికి వెళ్ళి మరి ఫాలో కాక జైళ్ళల్లో పడతారు శిక్షా కాలం ఎట్లా ఉంటుంది అక్కడ శిక్షా స్మృతి ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఇబ్బందులు అక్కడ పడుతున్నారని మన భారత సర్కార్ దే భారతదేశం ప్రభుత్వము ఒక ఎవరైతే వెళ్తున్నారో ముందుకి ఒక వన్ డే ఒక రోజు పీ డాట్ ట్రైనింగ్ అని ఒక ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ టామ్ కామ్ అని మన హైదరాబాద్లో మేము అక్కడ నేను కూడా ఒక ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ భాగంలో నేను చేస్తుంటాను వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఇప్పుడు ఇవన్నీ బాధలు చూసి ఏమేమి చేయాలా ఏమేమి చేయొద్దు అక్కడ రూల్స్ ఏంటి రూల్స్ గైడ్ లైన్స్ ఏంటి అవన్నీ మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాము సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు ప్రయాణంకి టికెట్ ఏర్పా అందుబాటులో ఉంటారు అట్లనే వాళ్ళకి మొత్తం ఇప్పుడు మనం చర్చ చేసినట్టు అక్కడ రూ రోడ్ రూల్స్ ఎలా ఉంటాయి మళ్ళీ అదేవిధంగా వీసా రూల్స్ ఎలా ఉంటాయి మళ్ళీ అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే ఏమైనా మన ఎంబసీకి వెళ్ళి మనం అక్కడ మన భారత సర్కార్ ఇంకొకటి ఏం చేశారంటే అక్కడ ఎంబసీలో ఎవ్రీడే డే నార్మల్ వర్కింగ్ అవర్స్లో ఒక ప్రతినిధి ఉంటారు మన సమస్యలు చెప్పుకోవచ్చు అప్పుడు కూడా ఏమైనా అంటే ఒక సాధారణ మధ్య తరగతి యువకుడు ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళిండు అతను ఎంబసీ దాకా వచ్చి తన సమస్య చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఉందా ఆ దేశంలో ఇంకోటి ఏమంటే ఇప్పుడు దానికి ఒక్కొక్కసారి అట్లా రీచ్ అనుకోండి అందుకోసమే టోల్ ఫ్రీ ఒక ఫోన్ ఏర్పాటు కూడా చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్పుడు ఏమైనా కష్టాలు ఉంటే చెప్పుకోవచ్చు అదే కాకుండా ఇంకోటి ఈ మైగ్రేట్ అని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఒక ఈ పోర్టల్ కూడా చేశారు పోర్టల్లో ఆయన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళది ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్ ఎన్ని ఏ టర్మ్స్లో ఉన్నాయో అవన్నీ దాంట్లో ఉంటాయి ఎంబెసికి చెప్తే రెఫరెన్స్ తీసుకొని దానితోటి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీరు చెప్పండి భీమారెడ్డి గారు ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయినప్పుడు వాళ్ళకు కనీసం సమాచారం కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వని పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం చూసాం మన డాక్యుమెంటరీలో ఒక మనిషి చనిపోతే ఆరు నెలల వరకు కూడా కుటుంబానికి తెలియని పరిస్థితులు ఉన్నాయి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రాజయ్య కేసు ఒక స్పెసిఫిక్ కేసు అండి అతను రాజయ్య ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఒకటే కంపెనీలో చాలా నమ్మకంగా ఆ యజమాని దగ్గర పనిచేసిండు ఆ యజమాని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది అంటే యజమాని చాలా క్లెవర్గా ఆయన వీసాను క్యాన్సిల్ చేసి కొత్త స్పాన్సర్ వేరే వీసా ఇచ్చేసి దగ్గర పెట్టుకున్నారు నాకు ఆ ముప్పై ఐదు సంవత్సరాల డబ్బులు ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ అంటే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఏవైతున్నాయో అవి ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు గ్రాచ్యుటీ కావచ్చు అట్లాంటివి అన్నీ కూడా నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఆయన కూర్చోబెట్టారు కూర్చోబెట్టి తర్వాత ఏం చేశారంటే ఇతను పారిపోయినట్టుగా ఆడ హురూబ్ అంటారు అరబిక్లో అంటే ఈజ్ రన్ అవే అని చెప్పి అందులో కంప్యూటర్లో వేసేసారు హురూబ్ అని చెప్పి ఈయన ఒకరోజు పోలీసులు పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళి ఆ జైల్లో పెట్టారు నువ్వు పారిపోయినావు అని చెప్పి వాస్తవంగా ఆయన పారిపోలేదు అదే యజమాని దగ్గర ఉండగా వేరే విసా పడి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ తర్వాత ఆయన ఇబ్బందులు పడి అందులో చనిపోయినాడు చనిపోతే అక్కడ ఏమైందేమో కానీ ఎప్పుడైనా ఒక ఇండియన్ చనిపోతే ఇండియన్ ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఇండియన్ ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయనను అక్కడే ఖననం చేశారు ఘోరం అది చాలా ఘోరం అది ఖననం చేయడం వల్ల ఏమైంది వీళ్ళు ఇంటి సభ్యులు ఏమనుకున్నారంటే మా నాన్న ఫోన్ చేస్తాడు అని చెప్పి వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఎవరో చెప్తే అప్పుడు ఎంబసీని అప్రోచ్ అయితే చివరికి ఇండియన్ ఎంబసీ సౌదీలో ఉన్నటువంటి ఎంబసీ ఒక డెత్ సర్టిఫికెట్ మాత్రం మరణ ధృవీకరణ పత్రం మాత్రం పంపించింది వీళ్ళు కోరుకునేది అంటే కనీసం ఆస్తికలో ఏదో ఏదో పంపిస్తే మేము అంటే ఎవరికైనా ఉంటుంది కదా కడచూపు అనేది అది కూడా దక్కకుండా అక్కడ శ్రమ దోపిడీ చేసి మరి ఇట్లా చేస్తే మరి ఈ ఈ కారణాలను దీని మీద మేము మా మా మైగ్రెంట్స్ రైట్స్ యాక్టివిస్ట్లు అందరూ తర్వాత తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అందరం కూడా ఏమనుకుంటే ఒక న్యాయ పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం ఆయనకు రావాల్సిన డబ్బులు రావాలి తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి అమరుడయిండు అతనికి ఒక గౌరవం దక్కాలి ఈ భారత ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆయన మల్యాల జగిత్యాల జిల్లాలో మండల్ హెడ్ క్వార్టర్ మల్యాల ఇతను కూడా ఒక సైనికుడిలాగా బార్డర్లో పనిచేసి బార్డర్ బయట పనిచేసి అమరుడైండు పేరు పేరు ఒక 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 వార్డుకు ఇప్పుడు డిమాండ్ నుంచి మనము ఇప్పుడు చాలా ఉత్తర తెలంగాణ మైగ్రెంట్స్ ఎక్కువ అయిపోతున్నారు మరి మైగ్రెంట్స్ సంబంధించి గతంలో కూడా ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టాలని కొంతమంది అంటున్నారు ఐదు వందల కోట్లతో ఏర్పాటు చేయాలని ఇప్పుడు కేవలము చనిపోయిన బాడీ డెడ్ బాడీ వాళ్ళ గ్రామానికి చేరుకోవడానికి అంబులెన్స్ సదుపాయం తప్ప ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు అంటున్నారు ఇది ఎంతవరకు అంటే ఎట్లా ఆచరణలకు వస్తుందా మరి మీరు ఏమైనా ఒత్తిడి తెచ్చారా ప్రభుత్వం మీద అయితే దీనికంటే ముందు మీకు కొంచెం మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కొంచెం చెప్తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకునే క్రమంలో రెండు ప్రధానమైన డిమాండ్లు ప్రజల నోలల్లో నాన్ని అప్పుడు ఉద్యమకారులు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి పోరాటం చేశారు అందులో ఏంటంటే నిధులు నీళ్లు నియామకాలు ఇది ఈ ప్ర ఇదంతా తెలుసు దాని తర్వాత ఏమైందంటే బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అక్కడ తరచుగా వినిపిస్తుంటాయి ఇవి అంటే ఈ రెండే నినాదాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఆ హామీలు నెరవేర్చడానికి కోసం మనం చేయాలి నేను ఈ మైగ్రేషన్ విషయంలో చెప్తున్నాను బొగ్గుబాయి అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో విస్తరించినటువంటి బొగ్గు గనులు అంటే మన మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకే వలస వెళ్ళడం అనేది ఒకటి తర్వాత దాని ప్రైవేటీకరణ దానిలో దోపిడీ అదంతా కూడా ఆ చర్చకు వచ్చింది బొంబాయి అంటే దాని అర్థమైంది ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళడం అది సింబాలిక్గా దుబాయ్ అంటే అర్థమైంది ఈ దేశం నుంచి ఇతర దేశాలకి మూడు రకాల మైగ్రేషన్లు ఆ మూడు నినాదాలలో ఉన్నాయి అయితే అప్పుడు ఆ సందర్భంగా రెండు వేల పదకొండులో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అప్పుడు ఏమన్నారంటే ఆయననే ఒక సభలో మాట్లాడినాడు ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్ అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉండే అమ్మగా వచ్చిన డబ్బులో నుంచి ఒక ఐదు వందల కోట్లు ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పెట్టాలి వీళ్ళ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి చనిపోయిన ప్రతి ఒక్కరికి ఒక ఐదు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం వచ్చింది కొత్త వెళ్ళినప్పుడు వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ పెట్టింది చనిపోయిన వ్యక్తికి ఐదు లక్షలు ఇస్తాం ఐదు వందల కోట్లు బడ్జెట్ ఇస్తాము వెల్ఫేర్ బోర్డు పెడతాము ఇవన్నీ అన్నారు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు అంతా అయితే అవి అవి ఇప్పటికీ ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటివరకు ఏమి చేయలేదు రెండో ఎలక్షన్ కూడా వచ్చింది ఏమీ చేయలేదు ఇది సమస్య అయితే ఇప్పుడు ప్రధానమైన డిమాండ్లు గల్ఫ్ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాపసు వచ్చి ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే మీరు చెప్పినయే చేయండి మీరు చె మీకు మాకు ఏవైతే హామీ ఇచ్చారో అవే చేయండి అంత ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి ఎవరైనా చనిపోతే గల్ఫ్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్స్ ఎక్స్గ్రిష ఇవ్వాలి వాపసు వచ్చిన వాళ్ళకు పునరావాసం పునరెకీకరణ కోసం వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఊర్లలో వాళ్ళు స్థిరపడడం కోసం సహకరించాలని ప్రధానమైన డిమాండ్ ఇంకా చిన్న చిన్న డిమాండ్స్ చాలా ఉన్నాయండి కానీ ఏవి అమల్లోకి రాలేదు ఏవి రాలేదు సార్ మీరు చెప్పండి ఇప్పుడు వీసా మోసాలు అంటుంటారు కదా వీసా మోసాలు ఏ విధంగా ఎన్ని రకాలుగా జరుగుతుంటాయి అయితే ప్రత్యేకంగా ఇక్కడ లైసెన్స్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళే వాళ్ళ ద్వారా వెళ్తే ఒక వాళ్ళ కంట్రోల్లో ఉంటారు వాళ్ళని కా మానిటర్ చేయవచ్చు కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మోసా వీసా ఏజెంట్స్ ఉంటారు వాళ్ళతో వెళ్తే అప్పుడు ఇబ్బంది ఉంటుంది అసలు విజిట్ వీసాలను ఏదో వీసాల వాళ్ళు తొందరగా వాళ్ళని పంపిస్తారు అక్కడ వెళ్ళినాక కంపెనీ ఉండదు లేకపోతే అక్కడ ఎవరు కఫీల్ ఉండరు ఎవరు ఉండరు అక్కడ చాలా వాటికి ఎన్నో కేసులు ఇట్లా జరిగా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు అప్పుడు మళ్ళీ ఎంబసీ తోటి వాళ్ళు వచ్చేయాల బయట వాళ్ళ వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తారు అంటే పోయేదే దేశం కాని దేశము ఇప్పుడు దేశం కాని దేశం పోయి అక్కడ మోసపోయి గోసపడితే మరి ఇక్కడ నుంచి డబ్బులు పంపితేనే అక్కడ జైల్లో వేస్తే వాళ్ళని విడిపించుకోవాలంటే డబ్బులు పంపాలట వీళ్ళే బతుకు తెరి కోసం అక్కడికి వెళ్ళిరు మరి అక్కడ నుంచి ఇక్కడ డబ్బులు పంపి ఎలా విడిపించుకుంటారు ఎంతో మగ్గిపోతున్నారని నిజమైన వాస్తవమేనా అక్కడ జైల్లో అది వాస్తవమే అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు మనము వాళ్ళ లైసెన్స్ ఏజెంటా కాదా అని మనం ఒకటి చెక్ చేసుకోవాలి దానికి ఒకటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని ఇక్కడ నాంపల్లి ఆఫీస్ ఉంది వాళ్ళు ఈ లైసెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని డిపాజిట్ పెట్టి ఉంటారు సపోజ్ వాళ్ళకి అక్కడ జాబ్ ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళని ఇక్కడ తిరిగి తీసుకురానికి వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు జ ఉంటారు సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముందు వెళ్ళే వాళ్ళకి లైసెన్స్డ్ ఏజెంట్స్ తోటే డీల్ చేసుకోవాలి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు టామ్ కామ్ అనే ఒక ప్రభుత్వ సంస్థ ఉంది దాంతో ద్వారా వెళ్తే వాళ్ళు సేఫ్ ఉంటారు ఇట్లాంటి మోసాలు జరిగాయి సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఈ వలస చూసుకుంటే మనము ఒక తల్లి కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు ఇక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి అనే వ్యక్తి అనేది చుట్టం చూపు అయిపోతుంది రిలేషన్ అంటే ఒక జీవన విధ్వంసం జరుగుతుంది ఒకసారి ఐదేళ్ళకి ఒకసారి అంటే ఆయన బిడ్డల పెళ్లిళ్ళప్పటి వరకు కూడా మూడు నాలుగు సార్లు బిడ్డల్ని చూసే పరిస్థితి ఒక జీవన విధ్వంసము అయినా కూడా ఈ డబ్బు కోసం ఎందుకు అంత దూరం పోయి కుటుంబాన్ని ఫణంగా పెట్టి జీవితాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం ఉందంటరా అదేనండి ఇక్కడ మేము హక్కుల కార్యకర్తలుగా కోరేదంటే రైట్ టు ఫ్యామిలీ లైఫ్ అంటే కుటుంబంతో జీవనం గడిపేది కూడా ఒక హక్కు ఆ హక్కు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత వీళ్ళు మిలిటరీ అంటే మన ఇండియన్ ఆర్మీ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది ఇండియన్ నేవీ ఉంది వీళ్ళు కూడా సంవత్సరాల తరబడి మన దేశ సరిహద్దుల్లో పనిచేస్తారు కుటుంబాన్ని వదిలిపెట్టి అలాగే గల్ఫ్కు ఒ ఒంటరిగా వెళ్ళే గల్ఫ్ కార్మికులు కూడా తమ కుటుంబాలను వదిలిపెట్టి ఏళ్ల తరబడి సప్త సముద్రాలు దాటి అయితే ఇక్కడ నేను దాని క్లారిఫికేషన్ ఇస్తాను వాళ్ళు దేశం కోసం వాళ్ళు జీతం తీసుకుంటారు గుర్తుపెట్టుకోవాలి మీరు మిలిటరీ తక్కువ చేసి మాట్లాడలేదు వాళ్ళకు శాలరీ ఇస్తున్నారు వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారు గల్ఫ్ కార్మికులకు కూడా శాలరీ వస్తుంది వీళ్ళు కూడా దేశం కోసం ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళు ఈ దేశాన్ని రక్షించే జవాన్లు అయితే వీళ్ళు ఈ దేశాన్ని రక్షించే ఆర్థిక జవాన్లు వీళ్ళు ఫైనాన్షియల్ జవాన్స్ వీళ్ళు ఎందుకంటే ఈ గల్ఫ్ కార్మికులు సంపాదించి పంపిన డబ్బు ఏదైతుందో దాన్ని విదేశీ మారిక ద్రవ్యము ఫారెక్స్ అంటారు ఆ ఫారెక్స్ రెమిటెన్సెస్ ద్వారా ఈ భారత ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాలు కొంటుంది మిగతా చెల్లింపులు కూడా చేస్తుంది వాస్తవంగా వీళ్ళ త్యాగం ఎక్కువ ఉంది మనం వీళ్ళను ఈక్వల్లీ పోల్చొచ్చు ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఎప్పుడైనా మరణించినప్పుడు వాళ్ళను అమరులు అన్నప్పుడు వీళ్ళను కూడా మేము గల్ఫ్ అమరులు గల్ఫ్ మార్టియర్స్ అని మేము అంటున్నాము అంటే ఇప్పుడు అమెరికా పోయినా యూకే పోయినా కుటుంబాలతో సహా మైగ్రేట్ అక్కడ బాధ ఉండదు ఆ వలసలో బాధ ఉండదు ఈ వలసలో బాధ ఉంటుంది మరి వీళ్ళు కూడా కుటుంబాలను తీసుకొని వెళ్ళొచ్చు కదా అక్కడ పరిస్థితి ఉండదా మీరు అనేది ఏంటంటే ఇక్కడ వీళ్ళది వీళ్ళు లో ఎడ్యుకేటెడ్ తర్వాత లో సాలరీ తర్వాత లో ఇన్కమ్ గ్రూప్ ఇదంతా కూడా వీళ్ళంతా కూడా అయితే ఏంటంటే వీళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారు కాబట్టి వీళ్ళు కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబంతో సహా జీవించాలంటే వీళ్ళ శాలరీ సపోర్ట్ చేయదు వీళ్ళ ఇన్కమ్ సరిపోదు అందుకని చెప్పి వీళ్లకు మామూలుగా లేబర్ కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒక సంవత్సరానికి అంటే పన్నెండు నెలలో ఒక వ్యక్తి పనిచేసినట్టుంటే ముప్పై రోజులు అంటే ఒక నెల లీవ్ ఇచ్చి వన్ వే టికెట్ ఇచ్చి ఇంటికి పంపాలని ఒక రూల్ ఉంది ఒకవేళ కంటిన్యూస్ రెండు సంవత్సరాలు పనిచేస్తే రెండు నెలల లీవ్ అంటే జీతంతో సహా పేడ్ లీవ్ అంటారు దీన్ని రెండు నెలల పేడ్ లీవ్ ఇచ్చేసి అప్ అండ్ డౌన్ టికెట్ ఇచ్చి పంపాలా ఇది రూల్ అయితే ఒకవేళ దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే రైట్ టు ఫ్యామిలీ లైఫ్ అవుతుంది అంటే తరచుగా కుటుంబాన్ని దగ్గరికి వచ్చి కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళకు అయితే సార్ సురేంద్రనాథ్ గారు మీరు చెప్పండి అంటే ఈ కంపెనీలు వాళ్ళకి ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదే నమ్మొచ్చా అది లేదా ఇలాంటి పరిస్థితులని ఉండొచ్చారు కదా అంటే కంపెనీలు ఇచ్చిన హామీలన్నీ కొన్ని చోట్ల నిలబెట్టు లేదు అప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి అయితే దానికోసం ఈ ఈ మైగ్రేట్ అనే ఒక పోర్టల్ ఉంటుంది దాంట్లో అన్ని వివరాలు ఉంటాయి ఎక్కడైనా తేడా వస్తే ఎంబసీ వాళ్ళు ఇంటర్వ్యూని అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేయని చూస్తారు కానీ ఎంబసీ వైఫల్యాలు కూడా ఉన్నాయి కదా ఎంబసీ వైఫల్యాలు కూడా చూసాము మనం చాలా ఉత్తర తెలంగాణలో జన దగ్గర చాలా ఊర్లో తిరిగింది అక్కడ ఎంబసీ అనే వాళ్ళకి ఒక రెస్పాన్స్ లేదా అనే ప్రశ్నలు కూడా వచ్చినాయి ఎంబసీ సరైన క్రమంలో పనిచేయడం లేదని ఎందుకని ఈ ఇప్పుడు టెన్ పది పదిహేను లక్షల భారతీయులు ఉన్నారు అక్కడ మన తెలంగాణ ప్రాంతం నుంచి సో అలాగే ఇంకా వేరే భారతీయ దేశ వాసులు ఉన్నారు సో అందరికీ ఇలాంటి అటెన్షన్ కావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా మనము ఒక్కొక్కసారి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు నేను ఒప్పుకుంటాను దానికి మనము సమస్యకి ఎదురు చేసుకోవాలంటే మనము ఏ ఎవరు వెళ్ళినా కానీ కొన్ని నియమాలు తోటి ఉండాలి అది ఒకటి మళ్ళీ మా ఇప్పుడు ముందు చెప్పినట్టు మనిషి ఒక మైగ్రేటరీ పశువు వేరే దూర కొండలు పచ్చ చూస్తారు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు కూడా లేవు సో అలాంటి అప్పుడు ఎస్కేప్ ఇక్కడ నుంచి ఎస్కేప్ కానీ వాళ్ళు వెళ్తారు వెళ్ళి అట్రాక్షన్ తోటి వెళ్తారు సార్ ఫైనల్ గా మీరు చెప్పండి ఈ వలసలు అంటే ముఖ్యంగా గల్ఫ్ వలసలు ఈ అన్ని వలసలు కూడా సంతోషంగా ఉండవు గల్ఫ్ వలస అయితే కుటుంబాన్ని దూరంగా వెళ్లే వలస ఈ వలసలు ఆగాలంటే ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు ఉండాలంటారు వలసలు ఆగడం అనేది కాదండి వలస అనేది ప్రజల యొక్క హక్కు వాళ్ళు ఇష్టప్రకారంగా కావాలి ప్రభుత్వం యొక్క పని ఏంటంటే సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ ఇంతకుముందు చెప్పినట్టు సురక్షితమైన చట్టబద్ధమైన వలసలకు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి తర్వాత వాళ్ళ సంక్షేమానికి బడ్జెట్ పెట్టాలి వెళ్ళే వాళ్ళు కూడా ఒక స్కిల్తో వెళ్ళాలి అంటే సరియైన నైపు నైపుణ్యంతో వెళ్తే మంచి వేతనం వస్తుంది నైపుణ్యం లేకుండా వెళ్ళడం వల్ల వీళ్ళకు ఇబ్బందులు వస్తాయి మన వలస వెళ్ళదు వలసలను ఆపాలే అని అనకూడదు ఎందుకంటే కొంచెం మంచి సురక్షితమైన వలసకు బాటలు పరచాలి తర్వాత ఇందాక చాలా మంది అన్నారు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఏదైనా ఒక ప్రాబ్లం అయితే పోలీసుకు వన్ డబల్ జీరో చేస్తాము లేదంటే ఫైర్ స్టేషన్కి చేస్తాము హాస్పిటల్ కంటే వన్ జీరో ఎయిట్ చేస్తాం మరి గల్ఫ్లో ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరికి ఫోన్ చేయాలి ఆ నెంబర్ ఏంటి ఇప్పుడు ఇంట్లో ఇంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మన తెలంగాణ నుంచి పదిహేను లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు ఆ పదిహేను లక్షల మంది కుటుంబాల్లో ఒక నెంబర్ అయితే ఉండాలి కదా ఆ నెంబర్ నేను చెప్తాను దయచేసి నోట్ చేసుకోండి టోల్ ఫ్రీ నెంబర్ అంటే దీనికి ఒక రూపాయి బిల్ కూడా రాదు ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది భారత ప్రభుత్వం రన్ చేస్తుంది పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి వన్ ఎయిట్ జీరో జీరో వన్ వన్ త్రీ జీరో నైన్ జీరో ఈ నెంబర్కు కాల్ చేస్తే ఇరవై నాలుగు గంటలు జవాబు వస్తుంది పదకొండు భాషల్లో మాట్లాడతారు తెలుగులో కూడా చక్కగా మాట్లాడచ్చు ఇది మాట్లాడే ముందు మన దగ్గర ఆ పాస్పోర్ట్ నెంబర్ మాత్రం ఒకటి చేతిలో రాసిపెట్టుకొని ఏం సమస్య ఉందో తెలుగులో చక్కగా చెప్పండి వాళ్ళు దాన్ని మద్దతు అనే పోర్టల్లో అప్లోడ్ చేస్తారు తర్వాత మళ్ళీ మీ ఫోన్కు కూడా జవాబిస్తారు ఇదేమో ఇండియాలో ఉన్న భారతీయ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా చెప్పొచ్చు మిత్రులు చెప్పొచ్చు లేదా ఫారిన్లో ఉన్న వాళ్ళు చెప్పాలంటే అక్కడ నుంచి ఇంటర్నేషనల్ కోడ్ మనకు ఇండియాకు డైల్ చేయాలంటే జీరో జీరో నైన్ వన్ చేయాలి తర్వాత వన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో నైన్ జీరో అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అదే సురక్షితమైన వలస అందించడంలో ప్రభుత్వాలు కూడా వాటి పాత్ర పోషించాలని నిపుణులు అంటున్నారు దీంతో పాటు గల్ఫ్ ఇతర దేశాలకు వలస వెళ్లే వారు కూడా వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అంటే సురక్షితమైన వలసకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని వెళ్తేనే కూడా అక్కడ కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఉండాల్సి వస్తుందని వారందరూ కూడా చెప్తున్నారు ఇది ఇవాటి జనతా గణేష్ మరో అంశంతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం అస్